సిక్స్ మంత్స్ చేశాను, గ్రోత్ అని వెళ్ళావు జాబ్కి వెళ్ళావు కాంట్రాక్ట్ బేసిస్ ప్రైవేట్ కంపెనీ. నెక్స్ట్ ఇట్లా కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇట్లా నాకు కోడింగ్ రాదు, సివిల్ ఇంజనీర్ సివిల్ చదివన్నానంటే అప్పుడు నాకు రిఫర్ చేసారు సార్ ఇట్లా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉండే ఇన్స్టిట్యూట్ ఉంది, నువ్వు పోయి కావాలంటే ఎంక్వైరీ చేసుకో అని చెప్పి ఇక్కడికి వచ్చి చూశాను సార్. ఈ ఎన్విరాన్మెంట్ అంతా నాకు ఫేవర్గా అనిపించింది, జాయిన్ అయ్యాను. సో టోటల్గా ఎన్ని రోజులు అయింది నువ్వు కోచింగ్కు రాబట్టి? సిక్స్ మంత్స్ అయింది. సిక్స్ మంత్స్. సో మధ్యలో బాగా వన్ మంత్ బ్రేక్. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయి. ఎస్ సార్. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? వన్ ఇంటర్వ్యూ సార్, క్యాలిపర్. క్యాలిపర్, ఓకే. సో ఫైనల్గా ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చినాక జనరల్గా సివిల్ ఇంజనీరింగ్ అంటే ప్రోగ్రామింగ్ అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు, అంటే మాకు కోడింగ్ రాదు అది ఇది అంటారు. సో ఇక్కడికి వచ్చినాక ప్రోగ్రామింగ్ అలవాటు అయిందా? ఎస్ సార్, ఫ్రమ్ బేసిక్ నుంచి మీరు చెప్పిన క్లాస్ సి షార్ప్, ఏఎస్పి, ఏడిఓ మంచి బేసిక్ ఫౌండేషన్ ఇచ్చాయి. ఫౌండేషన్ ఇప్పుడు లైవ్ క్లాసెస్ అడ్వాన్స్డ్వి, ఆ బేసిక్ వల్ల కొంచెం ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాను. అప్పుడు మన ఫ్యాకల్టీస్ టీమ్ లీడ్స్ చెప్పే ఫ్యాకల్టీస్ ఇవి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తాం, బేసిక్ అంత లేకపోయినా. మీ ఫౌండేషన్ వల్ల సిక్స్ మంత్స్ చేశాను, గ్రోత్ అనిపి కాంట్రాక్ట్ బేసిస్ ప్రైవేట్ కంపెనీ. నెక్స్ట్ ఇట్లా కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇట్లా నాకు కోడింగ్ రాదు, సివిల్ ఇంజనీర్ సివిల్ చదివన్నానంటే అప్పుడు నాకు రిఫర్ చేసారు సార్ ఇట్లా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉండే ఇన్స్టిట్యూట్ ఉంది, నువ్వు పోయి కావాలంటే ఎంక్వైరీ చేసుకో అని చెప్పి ఇక్కడికి వచ్చి చూశాను సార్. ఈ ఎన్విరాన్మెంట్ అంతా నాకు ఫేవర్గా అనిపించింది, జాయిన్ అయ్యాను. టోటల్గా ఎన్ని రోజులు అయింది నువ్వు కోచింగ్కు రాబట్టి? సిక్స్ మంత్స్ అయింది. సిక్స్ మంత్స్. సో మధ్యలో బాగా వన్ మంత్ బ్రేక్. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయి. ఎస్ సార్. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? వన్ ఇంటర్వ్యూ సార్, క్యాలిపర్. క్యాలిపర్, ఓకే. సో ఫైనల్గా ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చినాక జనరల్గా సివిల్ ఇంజనీరింగ్ అంటే ప్రోగ్రామింగ్ అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు, అంటే మాకు కోడింగ్ రాదు అది ఇది అంటారు. సో ఇక్కడికి వచ్చినాక ప్రోగ్రామింగ్ అలవాటు అయిందా? ఎస్ సార్, ఫ్రమ్ బేసిక్ నుంచి మీరు చెప్పిన క్లాస్ సి షార్ప్, ఏఎస్పి, ఏడిఓ మంచి బేసిక్ ఫౌండేషన్ ఇచ్చాయి. ఫౌండేషన్ ఇప్పుడు లైవ్ క్లాసెస్ అడ్వాన్స్డ్వి, ఆ బేసిక్ వల్ల కొంచెం ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాను. అప్పుడు మన ఫ్యాకల్టీస్ టీమ్ లీడ్స్ చెప్పే ఫ్యాకల్టీస్ ఇవి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తాం, బేసిక్ అంత లేకపోయినా. మీ ఫౌండేషన్ వల్ల కొంచెం గ్రాస్ప్ ఈజీ అవుతుంది, ఏదైనా అంతే కదా. అండ్ సో అండ్ సెమినార్స్ అండ్ డైలీ బేసిస్ వాట్ యూ హ్యావ్ లెర్న్ ఇన్ హోల్ డే, ఫ్యాకల్టీ ఈస్ గోయింగ్ టు ఆస్కింగ్ అండ్ ఈవినింగ్ వాట్ యూ హ్యావ్ డన్ సెమినార్ టోటల్ దట్ ఆల్సో మోస్ట్ ఇంపాక్ట్. సెమినార్ పార్టిసిపేట్ చేస్తావను? ఎస్ సార్. ఎన్నిసార్లు ఎక్కువ డయాస్? రెగ్యులర్లీ సార్. రెగ్యులర్లీ సంటైమ్ వెన్ ఐ కేమ్ లేట్ టు ఇన్స్టిట్యూట్ ఎట్ ద టైమ్ ఐ మిస్ సార్. 100 సార్లు ఎక్కువ ఉంటావా? ఎస్ సార్. అప్రాక్స్ కనీసం 60 సార్లు? ఎస్ సార్. 60-70 సార్లు ఎక్కినంటే గ్రేటే. ఎస్ సార్. సో బాగుంది అది. ఎస్ సార్. అది ఏమన్నా నీలో మార్పు తీసుకొచ్చిందా? ఎస్ సార్. ద కాన్సెప్ట్ అంటే రోజుకు కాన్సెప్ట్ తీసుకుంటున్నా సార్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు అది రివిజన్ అవుతుంది, ప్లస్ నా సబ్జెక్ట్ నేర్చుకునే దాంతో పాటు ఇది రివిజన్ అవుతా వస్తుంది. అది నాకు కొంచెం గుర్తుంటున్నాయి సార్ చదివి. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా సెమినార్ కాకుండా నీకు ఇంకా ఏమేం యాక్టివిటీస్ నచ్చాయి? మోస్ట్లీ మానిటరింగ్ నచ్చింది సార్ నాకు. ఇట్లా ఏదో కోచింగ్ చెప్పేసి బ్యాచ్ అయిపోయింది వాళ్ళని పక్కన పెట్టాలన్నట్టు కాకుండా, కోచింగ్ క్లాసెస్ అనేది మెయిన్ కాకుండా క్యాండిడేట్ని ప్లే ఎట్లా చెప్తే వాడు ఎట్లాంటి టాస్క్లు ఇస్తే, ఏదో క్లాసులు చెప్పామని కాకుండా క్లాసెస్లో ఎట్లాంటి టాస్క్లు ఇస్తే వీడు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయగలుగుతారని వాటి మీద ఫోకస్ చేయడం వల్ల స్టూడెంట్కి అవేర్నెస్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. అది నాకు మెయిన్ ఇష్టం, మంచిగా అనిపించింది. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి మార్నింగ్ 6:30 to 6:30 ఒకటి టైమింగ్స్ లాంగ్ అవర్స్, మళ్ళీ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ 8:30 to 11 అండ్ ఆల్మోస్ట్ మీకు డే అంతా డే అండ్ నైట్ హోల్ డే యూఆర్ విత్ అస్. పొద్దున 8:30 స్టార్ట్ అయితే నైట్ 11 వరకు నాన్ స్టాప్ కొట్టుడే. 6:30 అంటే మీకు అబ్బాయిలకు ఎంత లేదన్నా కానీ కావాలని లేట్గా పంపిస్తాం. అమ్మాయిలు పంపించినాక ఒక 1 అవర్ అని ఆపి 7 వదులుతాం. 7 అంటే మళ్ళీ మీరు 8:30 లాగిన్ అవ్వాలి. యాక్చువల్ టైం 8, ఇబ్బంది అవుతుందని 8:30 పెట్టాము లాగిన్. 8 లాగిన్ కావాలి కానీ 8:30 మళ్ళీ జూమ్లో కనెక్ట్ చేస్తున్నాం.
సో అలా మీకు ఇంకా పర్సనల్ టైం అనేది ఉండదు హోల్ డేలో ఎక్సెప్ట్ సండే. సో పర్వాలేదా టైమింగ్స్ అంటే ఇది కంటిన్యూగా మీరు ఇచ్చే టాస్క్లు కొంచెం వెరైటీగా ఉంటాయి కాబట్టి ఇట్లాగా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు అంత స్ట్రెస్ అవ్వట్లేదు సార్. కొంచెం రిలాక్స్డ్ వేలో మీరు టాస్క్లు చేపిస్తున్నారు, ఏదో బట్టి బట్టినట్టు చదవడం రాన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో మీ వేలలో రోజుకు ఒక స్టైల్ ఇస్తున్నాం వల్ల మాకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది ఆ వే అనేది. సో అక్కడ మాకు డ్రాబ్యాక్గా ఉంటుందా, కొంచెం అడ్వాంటేజ్గానే ఉంది. అంటే నేను ఎవ్రీ మూమెంట్లో నేను మంత్లీ వైజ్గా అంటే లైక్ ఈ 2 మంత్స్ జాయిన్ అయిన వాళ్ళని ఒక బ్యాచ్, ఈ 2 మంత్స్ ఒకళ్ళు ప్రిపరేషన్ బ్యాచ్లో మళ్ళా 3-4 బ్యాచెస్, ఇంటర్వ్యూ బ్యాచ్ ఓల్డ్, ఇంటర్వ్యూ బ్యాచ్ న్యూ అని చేసి వాళ్ళకి నేను ఇన్ బిట్వీన్ అంటే వీక్లీ ఒక 2 టైమ్స్ వర్క్ అసైన్ చేస్తాను, చేసి మళ్ళీ దాన్ని ఆ 3 డేస్ చెక్ చేస్తాను. సో అది ఛాలెంజింగ్ ఉంటుందా? మారుస్తుంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఓ మీరందరూ గ్రిడ్యూలో ఉన్నారు, సో గ్రిడ్యూలో కార్డ్ ఆపరేషన్ చేయండి, 2 టైర్లే చేయండి, 3 టైర్లే చేయండి, ఇందులో స్టోర్ ప్రొసీజర్ వాడండి, ఇన్న జాయింట్స్ వాడండి, డ్రాప్ డౌన్ స్టిల్ అని టాస్క్లు ఇచ్చేస్తారు ఇస్తా, లేదు ఈ టైంలో లాజికల్ ప్రోగ్రామ్ చేయమంట, మళ్ళీ ఒకసారి ఏం చేస్తాను మొత్తం క్వశ్చన్ బ్యాంక్ని చదివిస్తాను, టెస్ట్ యువర్ స్కిల్స్ అంటాను, నిన్న మొన్న మీకు కంప్లీట్ వీడియోస్ ఎఫ్ఏక్యూస్ అని పెట్టాను ఎన్నిసార్లు చేయంటాను. అంటే వారంలో 2 సార్లు నేను అట్లీస్ట్ 2-3 సార్లు బ్యాచ్లర్ వైజ్గా వర్క్ ఇస్తాను, ఒకసారి అందరికి కల్పిస్తాను, ఇచ్చేసి మళ్ళీ నిలబెట్టి దాని స్టేటస్ ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ చెక్ చేస్తాం ప్రతి స్టూడెంట్ని. సో అది మీకు ఎలా ఉంటుంది, అంటే అది ఇబ్బందిగా ఉంటుందా, యూస్ఫుల్గా అనిపిస్తుందా, ఇంట్రెస్ట్గా ఉంటుందా? ఇంట్రెస్ట్గా అంటే ఇప్పుడు స్లోగా ఉండే స్టూడెంట్ని కొద్దిగా మీరు ఒక గూడ్స్ ట్రైన్ లాగా అట్లా తీసుకెళ్తే వాడే ఆ ఫ్లోలో వెళ్ళిపోయేలాగా లాగుతున్నారు సార్, అది అందరికి అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ జరిపిన మన కోర్స్ మీద మీరు టాస్క్ లీడింగ్ వల్ల అది కొంచెం ఈజీగా మేము కొంచెం దాని మీద డెవలప్ అవుతున్నాం, అది కొంచెం అడ్వాంటేజే ఉంది సార్. అంటే మీరు ప్రిపేర్ అయ్యేదాన్ని నేను ఒక ఫోకస్డ్గా ఒక టార్గెట్ పెడతాను, ఎస్ సార్, ఈ థర్డ్ ఇప్పుడు టాస్క్ ఇచ్చి 2 రోజుల్లో ఇది చేయాలి నాకు, పలానా ఫ్రైడే నాకు చూపించాలంటాను అని థర్స్డే నుంచి అడుగుతుంటారు, ఫ్రైడే మళ్ళీ సాటర్డే మళ్ళీ ఒక రోజు ఎక్స్టెండ్ చేస్తాను, మళ్ళీ మండే కల్లా మళ్ళీ ఒక 2-3 టాస్క్లు ఇస్తాను, లేకపోతే ఒకేసారి ఎస్క్యూల్ మీద ఒక 10 టాస్క్లు ఇస్తాను, ఒకేసారి గ్రిడ్యూ మీద ఒక 5, ఒక షీ షార్ప్లో ఏదో ఇది చేయండి, ఇక్కడ ఈ పేజీ నుంచి ఈ పేజీ వరకు చదవమంటాను, లేకపోతే ఈ టాపిక్ ఈ వీడియోలో ఉంది ఇది రిఫర్ చేయమంటాను. సో ఆ మోడల్గా మారుస్తుంటాను, అంటే సేమ్ ఉండదు ప్యాటర్న్, ఎప్పటికప్పుడు తిప్పేస్తుంటాను. అంటే కొన్ని రోజులు లాజికల్ ప్రోగ్రామింగ్ మీద పడతాను, కొన్ని రోజులు మెషిన్ టెస్ట్లు వేస్తాను, కొన్ని రోజులు ఫేస్ టు ఫేస్ థియరీ కాన్సెప్ట్స్ అంటాను, సో దాని తగ్గట్టు మళ్ళీ ఫ్యాకల్టీకి చెప్తాను ఇది చేయించండి ఇది చేయించండి అని, సడన్గా మెషిన్ టెస్ట్ పెట్టేస్తాను, సడన్గా దూరం కూర్చోబెట్టి దాని దాన్ని ఆ రోజు ఒక హాఫ్ డే మెషిన్ టెస్ట్ పెట్టేస్తాను, సడన్గా లాజికల్ చేయమంటాను, సడన్గా ఏమంటాను గ్రూప్స్ చేస్తాను, చేసేసి మీరు క్లాస్ చెప్పుకోండి అంటాను, మీరు ఈ టాపిక్స్ చెప్పుకోండి, మీరు ఈ పని చేయండి అని మెంటర్స్ అలా చేసినప్పుడు సర్క్యులర్ టాపిక్ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, అప్పుడు తెలియని వాళ్ళకి కూడా అది క్లారిఫై చేసే వాళ్ళు గ్రూప్ లో కంపల్సరీ. అంటే దాని వల్ల నా పాయింట్ ఎలా ఉంటది అంటే స్టూడెంట్ ఎప్పుడు ఒకే మోడల్ ఆఫ్ లెర్నింగ్ ఉండకూడదు, అంటే ఇవన్నీ కూడా లెర్నింగ్ మెథడాలజీస్, కొత్త మెథడాలజీస్, కాన్సెప్ట్ ని డిఫరెంట్ గా ప్రిపేర్ అవటం, ఈ మోడల్ అంతా ఇంప్లిమెంట్ చేస్తాం. సో అది కొంచెం అంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుద్దా? ఎస్ సార్, ఒకే ఇప్పుడు షీ షాప్ తీసుకుంటే షీ షాప్ కంటిన్యూగా చూడకుండా షీ షాప్ ఏఎస్పీ విత్ ఎస్క్యూఎల్ అట్లా ఆల్టర్నేట్ గా చూడడం నేర్పిస్తాను. అవును, అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ త్వరగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం అనే ఛాన్స్ కూడా మొన్న అదే కదా చేసింది. ఇప్పుడు ఈ మధ్య ఎప్పటికప్పుడు ట్రైనింగ్ లో మోడిఫికేషన్ చేస్తాను, అంటే ఒకప్పుడు సి షార్ప్ అంతా అయినాక ఎస్పి తీసుకెళ్లేవాని, ఇప్పుడు అలా వద్దు అని చెప్పేసి సి షార్ప్ లో ఒక 25-30 సెషన్స్ కాగానే మూవింగ్ టు ఎస్పి, ఏఎస్పీలో ఒక 5-10 సెషన్స్ కంట్రోల్స్ వరకు టచ్ చేసి ఏడివో అయినాక ఇమీడియట్ గా ఏడివో స్టార్ట్ అయినప్పుడు ఎస్క్యూల్ టచ్ చేస్తాను, అక్కడ గ్రిడ్ వరకు తీసుకెళ్తాను, మళ్ళీ ఆపేస్తాను, ఏపేసి మళ్ళీ ఎస్క్యూల్ కూడా సైమల్టేనియస్ నేర్చుకోమంటాం. సో ఇది కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది, స్టూడెంట్ కి హోప్ వస్తుంది, కాన్ఫిడెన్స్, అంటే సిలబస్ ఆల్మోస్ట్ అయిపోతుంది అని అన్ని కవర్ అవుతున్నాయి కాబట్టి క్రియేట్ అవుతుంది, టచ్ అవుతుంది అన్ని ఫ్లేవర్స్, ఇంకా షీ షాప్ లో ఉన్నాను అన్నట్టు కాకుండా అన్ని టచ్ అవుతుంది కాబట్టి ఓకే ఐ గెట్ సంథింగ్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది సార్, అది ఇంట్రెస్ట్ గానే ఉంది. నెక్స్ట్ నీకెవరు మెంటర్ నువ్వు వచ్చినప్పుడు? నాకు ఫస్ట్ శివశంకర్ ఉన్నాడు సార్,
శివ శంకర్ కంప్లీట్ ఇల్ సెలెక్టెడ్ ఎస్ సార్ హి గైడ్స్ మీ వెల్ వెరీ వెల్ ఎస్ సార్ హి లెర్న్ లాట్ ఎస్ కనపడ్డగని చాలా బాగా నేర్చుకున్నా ఓకే నువ్వెవరికి మెంటర్షిప్ చేసావా టోటల్గా మెంటర్షిప్గా చేయలేదు కానీ నాకు కొత్తగా చేరిన వాళ్ళకి నేను గైడెన్స్గా ఇచ్చాను సార్ బెటర్ ఏంటంటే మై అడ్వైస్ ఏంటంటే యు వాంట్ టు షైన్ యు వాంట్ టు బికమ్ స్ట్రాంగ్ ఇన్ సబ్జెక్ట్ యూ లెర్న్ అండ్ యూ టీచ్ నువ్వు నేర్చుకో నువ్వు టీచ్ చేయి నువ్వు టీచ్ చేయి అంతే ఇంక నువ్వు నేను అంటే మీరు ఎలా ఉండాలంటే మీరు వచ్చి అడగాలి సార్ నేను మెంటర్షిప్ చేస్తాను నాకు ఇద్దరు కొత్త స్టూడెంట్లు ఇవ్వండి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తా అర్థమైందా గురుతత్వం అంటారు శిష్యరీకం అట్లా నువ్వు గురుతత్వం అంటే నువ్వు నేను చెప్తా నేను నేను నలుగురికి నేర్పిస్తా నాకు ఎవరినో ఒక ఇద్దరిని ఇవ్వండి వాళ్ళని నా బాధ్యత తీసుకుంటా నేర్పిస్తా అంటే జనరల్గా ఎందుకు స్టూడెంట్ ఎందుకు ఆ లెవెల్లో రాడంటే రెండు ఉంటాయి నాకేమొచ్చు నేను ఏం నేర్పిస్తా అనుకుంటారు నీకు వస్తే నేను నేర్పాలని లేదు నువ్వు నేర్చుకొని నేర్పచ్చు ఏమంటారు నువ్వు నేర్చుకొని నేర్పచ్చు ఇది ఒకటి నెంబర్ టూ ఏంటంటే అంటే నాకే టైం లేదు నేర్చుకోవటానికి నేను వాళ్ళకి ఎక్కడ చెప్పనంటో అసలు వాళ్ళకి చెప్పడమే నేర్చుకోవటం ఎస్ వాళ్ళకి చెప్పడం అనేది ఒక నేర్చుకోవటం నీకో వాళ్ళ కోసం కాదు నీకోసం అసలు నువ్వు ఎవరికైనా చెప్పే అవకాశం వచ్చిందంటే నువ్వు బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నట్టు సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్ అంటే లెర్న్ అండ్ టీచ్ ఎస్ ఇఫ్ యూ వాంట్ టు టీచ్ టు సమ్మన్ సపోజ్ నేను ఈ టాపిక్ మీకు చెప్తానని వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చావంటే ఖచ్చితంగా ముందు రోజు నువ్వు ప్రిపేర్ అవుతావు ఎస్ సో దానికోసమైనా చెప్పాలి సో దట్స్ వై మా అడ్వైజ్ ఏంటంటే నేర్చుకో అంటే నేర్చుకో అండ్ టీచ్ చేయి మ్యాక్సిమం ఎవరో ఒక ఇద్దరు ముగ్గురిని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి చెప్తుండాలి మన సబ్జెక్ట్ నువ్వు చెప్పడం వల్ల యు బికమ్ మాస్టర్ ఇన్ సబ్జెక్ట్ నో డౌట్ అబౌట్ దట్ సో ఓవరాల్గా కాన్ఫిడెన్స్ వచ్చిందా ఎస్ సార్ జాబ్ వస్తుంది కంపల్సరీ నాకు జాబ్ వస్తుంది అనే ఒక క్రియేట్ అయిందా ఎస్ సార్ ఎస్ బాగా అయిందా బాగా అయింది 100% ఎస్ సార్ డౌట్ లేదు మధ్యలో ఎందుకు గ్యాప్ ఇచ్చావు నువ్వు అది హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం హాస్టల్ సో నౌ ఎక్కడో నువ్వు ఇర్రెగ్యులర్ స్టూడెంట్ అని అనిపిస్తుంది నాకు ఎందుకని ఎక్కడ బ్రేక్ అవుతున్నావు నువ్వు మధ్యలో మధ్యలో అంటే ఊరు నుంచి రిటర్న్ బ్యాక్ అయినాక వస్తున్నావు ఆ రోజు కొంచెం తక్కువ వస్తున్నా సార్ వస్తున్నావు రైట్ సో ఓవరాల్గా ఈ ఇన్స్టిట్యూట్ గురించి నేను ఎవరన్నా అడిగితే నీ అభిప్రాయం అంటే నీ ఒపీనియన్ నా గురించి చెప్పకు అంటే ఇప్పుడు నేను నన్ను ఉబ్బీయటానికి నన్ను బూస్ట్ చేయటం కాదు వాస్తవం అని చెప్పు అసలు అంటే అదర్ ఇన్స్టిట్యూట్కి ఆర్ఎన్ఐటికి ఏంది డిఫరెన్స్ అని అంటారు అప్పుడు ఏం చెప్తావు అదర్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ కంప్లీట్ చేయాలని ఏమే పెట్టుకుంటారు సార్ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది ఇంకో బ్యాచ్ రావాలనే చూస్తారు ఇక్కడ వచ్చిన క్యాండిడేట్ని ప్లేస్ అయ్యేంత వరకు మానిటరింగ్ చేస్తారు సార్ ఇక్కడ సంతోష్ సారు ప్రతి ఒక్కటి మన టాస్క్ చెక్ చేయడం కానీ సెమినార్ ఎవరన్నా చెప్పారా లేదా అని మానిటరింగ్ చేయడం కానీ ఆన్ డైలీ బేసిస్లో సంతోష్ సారు టోటల్ ఇన్స్టిట్యూట్ అందరిని మాత్రం చాలా రెగ్యులేట్ చేస్తున్నారు కవర్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరిని మిస్ చేయకుండా ఆ ఫ్లోలో వెళ్తుందా లేదా ఇన్స్టిట్యూట్కి వచ్చింది ఎందుకు అన్నట్లు సంతోష్ ఆ ఫ్లోని మెయింటైన్ చేయడం వల్ల అందరికి ఆ భయంతోనే చదువుతున్నారు సార్ అది బాగా యూజ్ అవుతుంది అంతే కదా ఇప్పుడు సెమినార్ నేను చెప్పినోడే చెప్తాడు చెప్పినోడు వెనక కూర్చుంటే వాడిని మనం ఐడెంటిఫై చేసుకుని చెప్పేదాకా టార్గెట్ చేసిన డైలీ బేసిస్ లో చెప్పిస్తాడు ఇప్పుడు ఈ రోజు మిస్ అయినా రేపు గుర్తుపెట్టుకున్నట్లు అది బాగా యూస్ఫుల్ స్టూడెంట్ కి అడ్వాంటేజ్ సార్ అట్లాంటి ఫ్యాకల్టీ వల్ల ఇంకా నీకు కోడింగ్లో అంటే మొత్తం ఓవరాల్గా కోడింగ్లో ట్రేసింగ్ ఉంది ట్రేసింగ్ ఎలా అనిపించింది ట్రేసింగ్ చాలా బాగుంది సార్ అది చేస్తావు ఎర్రర్స్ ఎక్కడ ఎస్ సార్ నువ్వు లాజికల్ ప్రాబ్లమ్ స్టార్టింగ్ చేసే సార్ షీ షాప్లో చేశాను సార్ మంచిగా నాకు అప్పుడు డౌట్స్ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ ఓం సాయి ఆల్రెడీ సెలెక్టెడ్ సార్ ఇక్కడ ఓం సాయి సాయి బాబా హీ గైడ్స్ మీ ఎఫ్టీవీలో నువ్వు చెప్పిన రెండు పేర్లు జాబ్లు వచ్చిన సాయిబాబాకి ఎఫ్టీవీలో వచ్చింది శివశంకర్ కి కపిల్ ఐటీలో వచ్చింది హీ గైడ్స్ మీ వెల్ సార్ వాట్ ఎవర్ డౌట్ ఐ హావ్ రైస్డ్ నీ పక్కన ఉండేవాడా అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా సీరియస్ క్యాండిడేట్ అయితే ఇట్ ఈస్ వెరీ రైస్ ప్లేస్ రైట్ ప్లేస్ ద స్టూడెంట్ ఈస్ నాట్ దట్ మచ్ సీరియస్ అంటే ఏమోలే అనుకున్నోడికి ఇది కొద్దిగా మనీ కూడా ఎక్కువే కాబట్టి సీరియస్ ఉన్నోడే వస్తాడు సార్ కట్టాలంటే యాక్చువల్గా మనీ ఇక్కడ రెండు పాయింట్లు చూసాను నేను అంతకుముందు 15 మాస్ ట్రైనింగ్స్ ఇచ్చా కదా 100,000 బ్యాచ్లకి అంటే ఒక బ్యాచ్లు 400-300 అవన్నీ చేసినాక నేను ఏం చేశానంటే ఎక్కువ ఫీజు తక్కువ మంది ఎక్కువ టైం
అప్పుడు జనరల్గా ఏంటంటే డెఫినెట్గా సీరియస్ ఉన్నోడే వస్తాడు అనేదే నా టార్గెట్. వాడికే మనం ఏమైనా చేయగలుగుతాం. When I am joining, I also face the same situation. I go, అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగేసావు, ఇక్కడ ఉన్నట్ల ఒక 10 మందిని చేర్చొచ్చు, అక్కడ చేరవచ్చు అన్నట్లు ఉండింది ఫీలింగ్ కంపేరైజ్ చేస్తే. అప్పుడు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే మనీ కొంచెం ఎక్కువైనా ఇక్కడ మనం ప్లేస్ అవుతాము. డిఫరెన్స్ చూసుకుంటే అది క్లారిటీగా అర్థమైంది. అది అర్థం కావాలంటే చాలా డెప్త్ ఆలోచించాలి. స్టూడెంట్కి థాట్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడికి బయటకి 3-4 times ఫీజ్ డిఫరెన్స్ ఉంది, బట్ అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, బట్ ఇక్కడ 30-60 ఉంటారు. ఓకే, సో అండ్ అక్కడ 3 hours or 2 hours ఉంటుంది, ఇక్కడ హోల్ డే ఉంటుంది. సో అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం నిన్ను మానిటర్ చేస్తుంటారు. సబ్జెక్టే కదా సార్, మానిటరింగ్ అనేది మెయిన్. అంటే ఒకటి టాపిక్ చెప్పామంటే దాని రివిజన్ లేకపోతే అది ఇంకా మర్చిపోయినట్టు స్టూడెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక టాపిక్ చెప్పినప్పుడు అది డైలీ బేసిస్ లో రివిజన్ అవుతుంది, కాబట్టి అది మనకు అడ్వాంటేజ్ అవుతుంది స్టూడెంట్ కి. అవును అవును. ఓకే, ఎనీహౌ రాజేష్, ఐ హోప్ ఐ విష్ యూ విల్ గెట్ జాబ్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అండ్ హోప్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ షుడ్ వర్క్ ఫర్ ఏ కంపెనీ కాల్డ్ మైక్రోసాఫ్ట్ ఇన్ ఫ్యూచర్. డెఫినెట్లీ సార్, షూర్.